జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా అద్భుతమైన ఒక వ్యవస్థను రూపొందించారు అది ఏంటి అంటే ప్రతి చిన్న పిల్లవాడు సైతం టక్కును చెప్పేది గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటే ఇంతకుముందు కనీ విని ఎవరో చూసి ఉండరు ఇటువంటి వ్యవస్థని ఒక నలభై యాభై ఇళ్ళకు సంబంధించి అదే పట్టణాలైతే వంద ఇళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ ఉండి ఆ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ దగ్గరుండి వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకుంటుందనేది ఎవరు ఊహించలేదు గతంలో ఒకసారి చూసుకుంటే కనుక ఏ పనికైనా వ్యవసాయానికి సంబంధించి కావాలంటే రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళాలి అంతెందుకు చిన్నది ఒక సర్టిఫికెట్ ఒక ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రెవెన్యూ సర్టిఫికేట్ ఏది కావాలన్నా రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళడం చొప్పులు అరిగేలా వాళ్ళ చుట్టూ తిరగడం చాలామంది చాలామంది అధికారులకు లంచాలు ఇచ్చుకోలేక ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది ప్రతిదీ సోషల్ మీడియా అప్పుడు లేక చాలా ఇబ్బందులు పడిన నేపథ్యం అంటే ప్రతి ఒక్కరు పర్సనల్గా ఎదుర్కొనే ఉంటారు అటువంటి వాటన్నిటికీ చెక్ పెట్టింది ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఇంకా భవిష్యత్తులో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేసి ఉన్నారు ఈ భూ సర్వే భూరక్ష అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయాల్లో అయిపోతాయంట ఇంకా అంటే సబ్ రిజిస్టర్ను కూడా అక్కడ పెడుతున్నారు ఇంకా అంటే గ్రామం దాటి పని కోసం ఏ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట అంతా అద్భుతంగా ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు గ్రామ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి తాజాగా ఇప్పుడు తెర మీదకు వచ్చిన అంశం ఏపీఎన్జిఓ అధ్యక్షులు రెడ్డి గారు బయట పెట్టిన అంశం వాస్తవానికి ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అనేది ఇంతకుముందు ఎప్పుడో ఏర్పడిందంట దీని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఆయన బయట పెట్టారు నూట ముప్పై ఎనిమిది ఇది రెండు వేల ఇరవైలో రిజిస్టర్ అయ్యింది అంటే ఈ ఫెడరేషన్ రీచ్ కాకముందు ఈ ఉద్యోగులు ఒక సంఘంగా ఉండేవారనమాట వీళ్ళందరూ కూడా సో ఇప్పుడు ఈ ఇది కేవలం గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులదే కాకుండా ఏపీ ఎన్జిఓ ఎన్జిఓదు కూడా అనేది ఆయన చెప్పిన మాట అయితే రాష్ట్రం ప్రజలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని దిశల్లో నలు దిశలా కూడా సేవలు అందించడంలో దాదాపు లక్ష ముప్పై వేల మంది ఉద్యోగపుడు పనిచేస్తున్నారు ఈ కరోనా వైరస్ ప్రారంభ దశలో పాజిటివ్ వ్యక్తులను గుర్తించడం ఈ గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించింది అందరికీ తెలిసిన విషయమే అంటే ఇవన్నీ తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించడాన్ని గుర్తించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించారంట ప్రశంసించారంట అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవస్థను అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే అధ్యయనం కూడా మొదలైంది అనేది ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు రెడ్డి గారు చెప్పిన అంశం అంటే కొన్ని కొన్ని బయటికి రావు ఇటువంటివి ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే ఈయన చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మరి ఆయన అభినందించారు ప్రశంసించారు అద్భుతమైన వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది అనేది చాలామంది మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ఈ వ్యవస్థను మీద ఒక అధ్యయనం చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అనేది అంటే అంత అద్భుతమైన థాట్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ముందే చెప్పారు ఎన్నికలకు ముందే ఆయన చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్ని ఏర్పాటు చేస్తాం ఆ వాలంటీర్ మీకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తారు ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నట్టుగానే ఆయన రాగానే మొట్టమొదటిగా చేసిన పని అదే ఎటువంటి లోటుపాట్లు లేకుండా అదే అంటే మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే క్రమక్రమంగా అవన్నీ ఫుల్ కవర్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందాలి అంటే ఒక వాలంటీర్తోనే సాధ్యమవుతుంది ఆ వాలంటీరే లోకల్గా ఉండే వ్యక్తి కాబట్టి తెలిసిపోదు వాళ్ళ అర్హులు అనర్హు లా ఏంటి అనేది ఒకవేళ నిజంగా అర్హులను అనర్హులుగా గుర్తించినా ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ వాలంటీర్ మీదే ఉంది సో మొత్తానికి ఏపీఎన్జిఏలో ఇది ఒక భాగం అవ్వడం దీన్ని కూడా ఒక ఫెడరేషన్గా రిజిస్ట్రేషన్ చే రిజిస్ట్రేషన్ జరిగింది ట్వంటీ ట్వంటీలో అని చెప్పడం ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాని మోడీ అభినందించారు అని చెప్పి రెడ్డి గారు బయటపెట్టిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఈ అంశం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి